దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. యెహోవా మహాబలము కలిగినవాడు. మనకు ఆపత్కాలము ఎదురైనప్పుడు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. మరణ పాశములు మనలను చుట్టుకొనగను, భక్తిహీనులు వరదవలి మన మీద పడి మనలను బెదిరించినను. మన శత్రువు మనలను చుట్టుముట్టి మనలను నిస్సహాయులను చేసినను. మనకంటే బలిష్ఠులకు పగవారు మనలను ద్వేషించుచున్నను. సహాయములు పొందు మార్గములు అన్ని వైపులా మూసుకుని పోగా ఆదుకొని మన అక్కర తీరుస్తారు అనుకున్న వారు కూడా మనలను వదిలేసినను. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవునికి మనము మొర్ర పెట్టగా పరాక్రమము గల సూర్యుని వలె మనకు తోడుగా మన పక్షమందుండి మనలను కలవరపరచుచు కృంగదీయుచు మనకు నెమ్మది లేకుండా చేస్తున్న ఈ శత్రువుని యొక్క చేతిలో నుండి ఆయన మనలను విడిపించి రక్షిస్తారు. మంచి దేవుడైన యేసయ్య నేడు మనకు కూడా తోడుగా ఉండి మనలను కలవరపరచుచు మనకు నెమ్మది లేకుండా చేస్తున్న మన శత్రువుని యొక్క చేతిలో నుంచి ఆయన మనలను విడిపించి రక్షించాలంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలి. మన స్వబుద్ధిపై మన స్వనీతిపై అస్సలు ఆధారపడకూడదు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామేసయ్యా. పరాక్రమము కలిగిన సూర్యుని వలె మీరు మా పక్షమందు మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.